హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. హిందూ ధర్మం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం. సకల మానవాళి క్షేమం కోసం, సకల మానవాళి శ్రేయస్సు కోసం, సకల మానవాళి అభ్యున్నతి కోసం మన దేవతలు ఋషుల ద్వారా మానవులకు ప్రసాదించినటువంటి పరమ పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ధర్మం ఈ హిందూ ధర్మం. ప్రకృతినే దైవంగా భావించి ఆరాధించడం మన హిందూ ధర్మం యొక్క విశిష్టత, వైశిష్టము, సహజత్వం. చెట్టు, చేమ, పుట్ట, నీరు, నిప్పు, గాలి వీటితో పాటు సకల చరాచర జీవరాశులు అన్నింటిలో కూడా ఆ భగవంతుణ్ణి దర్శించి ఆరాధించడం మన హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం, అంటే అతిశయోక్తి కాదు. అటువంటి హిందూ ధర్మంలో అంతర్భాగమైన వేదాలే చతుర్వేదాలు. ఈ చతుర్వేదాల సారమే ఆయుర్వేదం. ఆహార సంభవం వస్తు రోగశ్చ ఆహార సంభవం అంటుంది భారతీయ సనాతన వేద వాంగ్మయం. అంటే ఆహారం నుంచే ఈ శరీరం ఉద్భవిస్తుందని, అటువంటి ఆహారం నుంచే ఈ శరీరానికి వ్యాధులు వస్తాయని దీని అర్థం. అటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి ఆహారాన్ని మనం సక్రంగా సద్వినియోగం చేసుకోగలడం వల్ల మనగడ జీవితము, జీవనము సజావుగా సాగుతాయి. అటువంటి ఆహార పదార్థాల వంటకాల తయారీలో రంగు, రుచి, సువాసన కొరకు మనం అనేక రకాలైనటువంటి వంటింటి దినుసులను వాడుతూ ఉంటాం. ఆయుర్వేద వైద్య విధానంలో అంతర్భాగమైన ఆ వంటింటి దినుసుల్లో ఒక వంటింటి దినుసు అయినటువంటి పసుపును గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా మన హిందూ ధర్మంలో, సంస్కృతిలో ఈ పసుపుతో గణపతిని చేసి శుభకార్యం ప్రారంభించడం కద్దు. అట్లే ఈ పసుపును పూజా ద్రవ్యంగా కూడా వాడడం కూడా కద్దు. భగవంతునికి చేసేటువంటి అభిషేక జలంలో ఈ పసుపును కలిపేసేసి ఆ జలానికి మరింత పవిత్రతను చేకూర్చి ఆ పసుపు కలిసినటువంటి జలంతో అభిషేకం చేయడం కూడా మన హిందూ ధర్మ సంస్కృతి, ఆచారము, అదేవిధంగా సాంప్రదాయం. హిందూ ధర్మంలో ప్రతి ఇంటికి గడప గడప కూడా మరి పసుపు పోయడం కూడా మన ఆచారం. వివాహ వేడుకలు, నోములు, వ్రతాలు ఇలాంటి శుభ సందర్భాల్లో ముత్తైదువులకు మరి కాళ్ళకి పసుపును పూసి గౌరవించడం మన హిందూ ధర్మం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మహత్వమైనటువంటి ఈ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మరి సంస్కృతంలో ఈ పసుపుని హరిద్ర అనేటువంటి పేరుతో మన మహర్షులు పిలవడం జరిగింది. శాస్త్రీయ పరిభాషలో కర్కుమ లాంగ అనేటువంటి పేరుతో ఈ పసుపును ఆధునిక వైద్యులు పిలవడం జరిగింది. కర్కుమ లాంగ ఇంగ్లీషులో ఈ పసుపుని టర్మరిక్ అని చెప్పేసి అంటారన్నమాట. ఇంగ్లీషులో ఈ పసుపుని టర్మరిక్ అంటారన్నమాట. మరి ఈ పసుపుకి ఇంతకుముందే చెప్పుకున్నాం హరిద్ర అనేటువంటి పేరుని మన మహర్షులు పెట్టడం జరిగిందనమాట. మరి ఈ పేరు కాకుండా అనేక రకాలైనటువంటి పేర్లతో కూడా ఈ పసుపుకి మన మహర్షులు సూచించడం జరిగింది. ఉదాహరణకి క్రిమిగ్ని అని చెప్పేసి ఈ పసుపుకు పేరు పెట్టడం జరిగింది. క్రిమిగ్ని అంటే క్రిమిలను సంహరించేటువంటి అత్యుత్తమైనటువంటి ఔషధ గుణం ఉండడం వల్ల క్రిమిగ్ని అనేటువంటి పేరును మన మహర్షులు చెప్పడం జరిగింది. ఆధునిక కాలంలో యాంటీబయాటిక్ అనేటువంటి పేరుతో ఈ యొక్క గుణాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా యోషప్రియ అనేటువంటి మరొక పేరును కూడా ఈ పసుపుకు పెట్టడం జరిగిందనమాట. అంటే స్త్రీలకు ప్రీతికరమైనటువంటి ద్రవ్యం కాబట్టి దీన్ని యోషప్రియ అనేటువంటి పేరును మహర్షులు ప్రస్తావించడం జరిగింది. అట్లే గౌరీ, అదేవిధంగా వరవర్ణిని అనేటువంటి పేర్లను కూడా ఈ పసుపుకి మన మహర్షులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలున్న పసుపుని ఏ ఏ వ్యాధులకు వాడుకోవచ్చో, సులభంగా
ఆ వ్యాధుల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. మొట్టమొదటగా ముక్కు దిబ్బడ. ఈ ముక్కు దిబ్బడ అనేటువంటి సమస్య మనలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో కలుగుతూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వెంటనే ఆ ముక్కు దిబ్బడ నుంచి బయటపడేందుకు పసుపుతో చాలా సులువైనటువంటి మార్గం ఉంది. అది ఎలాంటిదో, ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు నీరు తీసుకోండి. అంటే ఒక గ్లాసు నీరు అంటే బాగా వేడివేడి నీళ్ళు ఒక గ్లాసు ఈ విధంగా తీసుకోండి. ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక చెంచా పసుపు వేసేయండి. చూసారు కదా, ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక చెంచా లేదా రెండు చెంచాలైనా వేసుకోవచ్చండి, తప్పేం లేదు. ఒక చెంచా లేదా రెండు చెంచాల పసుపు పొడిని ఒక గ్లాసు వేడి నీళ్ళలో వేసేసి అప్పుడు ఆవిర్లు వస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా వచ్చేటువంటి ఆవిర్లని మరి కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా బాగా పీల్చేసేయండి. ఆ విధంగా 5 లేదా 6 సార్లు పీలుస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి ఆ విధంగా పీల్చడం వల్ల వెంటనే ఆ ముక్కు దిబ్బడ అనేటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. తెలుసుకున్నాం కదా, ముక్కుడి దిబ్బడకి పసుపుతో ఎలాంటి సులువైనటువంటి వైద్యం తయారు చేసుకొని వాడుకొని సద్వినియోగం చేసుకోవచ్చో, మరి మరొకటి కూడా ఈ పసుపుతో సులభమైనటువంటి వైద్యం ఉందండి. కాలిపగుళ్ళు. ఈ కాలిపగుళ్ళ సమస్య కూడా మరి ప్రపంచమంతటా కూడా ఎంతోమందిని వేధిస్తుండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈ కాలిపగుళ్ళ గురించి చెప్పాలంటే మన భారతీయ ఋషులు అనేక వేల సంవత్సరాల క్రితమే పాదదారి అన్నటువంటి పేరుతో ఈ కాలిపగుళ్ళ గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. సంస్కృతంలో దారి అంటే పగుళ్ళు అనేటువంటి అర్థం. పాదదారి, పాదాలు పగరడం వల్ల ఏ సమస్య అయితే వచ్చిందో దాన్ని పాదదారి అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. ఇలాంటి కాలిపగుళ్ళ సమస్యకి మనకై మనం చేసుకోదగ్గ చాలా సులువైనటువంటి వైద్యం ఈ పసుపు ద్వారా పొందవచ్చు. ఎలాగో చూద్దామా. మరి దీనికి కావలసినటువంటి వస్తువులు 2 పసుపు పొడి. ఒక చెంచా పసుపు తీసుకున్నాం అనుకోండి. ఒక చెంచా పసుపుకి ఒక చెంచా ఆముదం కలపాలండి. ఒక చెంచా పసుపుకి ఒక చెంచా ఆముదం కలపాలన్నమాట. ఈ విధంగా ఈ పసుపు ఆముదం బాగా కలిపేసేసి ఈ విధంగా తయారైనటువంటి, అవసరమైతే కొద్దిగా ఆముదం కొద్దిగా ఎక్కువ కూడా కలుపుకోవచ్చండి. ఒక చెంచా అయితే సరిపోతుంది, అవసరాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒకసారి కాళ్ళ పగుళ్ళకి పట్టించడం వల్ల క్రమక్రమంగా కాళ్ళ పగుళ్ళు లేదా పాదాల పగుళ్ళు తగ్గిపోయి పాదాలు కోమలంగా సున్నితంగా తయారవుతాయి. కానీ ఇక్కడ మనమందరము ఒక విషయం గుర్తుంచుకోవాలి. పసుపు ఆముదము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని కాలిపగుళ్ళకు వాడేటప్పుడు కాళ్ళని పరిశుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతో కడిగేసేసి పొడిబట్టతో తుడిచేసేసి ఆరిన తర్వాత ఈ ఔషధాన్ని ఆ కాలిపగుళ్ళకు పట్టించడం వల్ల ఫలితం చాలా అనూహ్యంగా సులువుగా వస్తుందన్నమాట. తెలుసుకున్నాం కదా, కాలిపగుళ్ళకి పసుపు మహాతల్లితో ఎలా చక్కటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చో. మరి మరొక సర్వసాధారణమైనటువంటి సమస్య మడమశూల. ఈ యొక్క మడమశూలతో కూడా మరి చాలామంది బాధపడుతూ ఉంటారన్నమాట. ఆ యొక్క సమస్యతో ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే 10 అడుగులు వేయాలన్న ఆ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు నరకయాతను అనుభవిస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఈ మడిమశూలని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు గుల్ఫవాతం అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగిందనమాట. అంటే గుల్ఫ ప్రాంతంలో వాతము ప్రకోపించి నొప్పిని కలగజేయడం వల్ల దీన్ని గుల్ఫవాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వాత రోగాలు 80 రకాలుగా మన భారతీయ సంస్కృతిలో మన మహర్షులు తెలియజేయడం జరిగింది. అసీతిహి వాత వికారాహ్ అంటుంది మన ఆయుర్వేద వైద్యం.
అంటే 80 రకాలైనటువంటి వాత వ్యాధులు మనల్ని పీడిస్తూ ఉంటాయని చెప్పేసి మన వైద్యం చెప్తుంది అన్నమాట. మరి ఇలాంటి 80 రకాల వాత వ్యాధుల్లో ఈ గుల్ఫ వాతం అనేది కూడా ఒకటి. మరి ఇలాంటి సందర్భాల్లో పసుపుని మరి ఆ యొక్క మడమశూలకి ఎలా వాడుకోవాలంటే, దీనికి పసుపు సున్నము కొద్దిగా నీరు కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే కొద్దిగా పసుపు తీసుకోండి ఈ విధంగా, అదేవిధంగా కొద్దిగా సున్నం తీసుకోండి. చూస్తున్నారు కదా, కొద్దిగా పసుపు కొద్దిగా సున్నము తగినంత ఈ విధంగా తగినంత నీరు పోసేయండి. ఇప్పుడు ఏమేమి కలిపాము చూస్తున్నారు కదా, పసుపు సున్నము నీరు. బాగా నిదానంగా గమనించండి, తయారు చేసేటువంటి విధానం కూడా బాగా గమనించేసి ఇదే పద్ధతి ప్రకారం తయారు చేసుకోవాలన్నమాట. పసుపు సున్నము నీరు ఈ విధంగా కలిసేసరికి సింధూరం లాంటి ఔషధం తయారైంది. ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ లేదా రాత్రి పడుకునేటప్పుడు కానీ ఈ యొక్క ఔషధాన్ని తగినంత తీసుకొని ఆ మడిమనంపి ఉన్నటువంటి భాగంలో దట్టంగా అప్లై చేసి ఉదయం పూట కడుగుతుండడం వల్ల క్రమక్రమంగా ఆ గుల్ఫ ప్రాంతం అంటే యాంకిల్ జాయింట్ అంటారన్నమాట, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతదోషము సమస్థితికి వచ్చి ఆ యొక్క వాత నొప్పి లేదా మణమశూల అనేటువంటిది కూడా చక్కగా తగ్గుతుంది. మరి ఓపికగా తయారు చేసుకుని వాడుకుంటే అతి చౌకైనటువంటి సులభమైనటువంటి ఈ వైద్య విధానం ద్వారా అత్యంత శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు. షుగర్ వ్యాధికి పసుపును ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. షుగర్ వ్యాధి గురించి చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటంటే అతిశయోక్తి కాదు. ఇందులో భారతదేశం అగ్రస్థానం వహించిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ షుగర్ వ్యాధి గురించి మన మహర్షులు ఈ వ్యాధి ఎలా మనల్ని పీడిస్తుందో, ఈ వ్యాధి రావడానికి కారణాలు ఎలా ఉంటాయో ఆ రోజే అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వైద్య గ్రంథాల ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఎలాంటి కారణాల వల్ల మనకు ఈ షుగరు లేదా మధుమేహము లేదా డయాబెటీస్ అనేటువంటి సమస్య సంప్రాప్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆసియాత్ సుఖం స్వప్న సుఖం దధీని గ్రామ్య ఔదక ఆనూపరస పయాంసి నవాన్నపానం గుడవైకృతంచ ప్రమేహహేతు కఫకృత్య సర్వం. ఆసియాత్ సుఖం స్వప్న సుఖం దధీని గ్రామ్య ఔదక ఆనూపరస పయాంసి నవాన్నపానం గుడవైకృతంచ ప్రమేహహేతు కఫకృత్య సర్వం అంటుంది మాధవ నిదానం అనే ప్రామాణిక ఆయుర్వేద గ్రంథం. అంటే ఆసియాత్ సుఖం అంటే విపరీతంగా ఆహారం తీసుకోవడం, నోటికి ఏది ఇష్టమైతే అది తీసుకోవడం, అదొకటి. రెండవది స్వప్న సుఖం అంటే ఎప్పుడు నిద్రపోతూ ఉండడం, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండడం. ఆసియాత్ సుఖం అంటే ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు, ఏ సందర్భం లేకుండా ఆహారం తీసుకోవడము. స్వప్న సుఖం అంటే విపరీతంగా నిద్రపోవడము లేదా విపరీతంగా రెస్ట్ తీసుకోవడం. ఆసియాత్ సుఖం స్వప్న సుఖం దధీని, దధి అంటే పెరుగు, ఈ పెరుగుకు సంబంధించినటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం. ఈ పెరుగు అనేసరికి ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి, పెరుగు గురించి దాన్ని ఎలా ఆహారంలో వాడుకోవాలో మన మహర్షులు హిందూ ధర్మంలో చెప్పినటువంటి విషయాలని ఇక్కడ అవలోకిద్దాం. నా నక్తం దధిపుంజీత నచాపి ఘృతశర్కరం నాముద్గసూపం నా క్షౌద్రం నచ ఆమలకైర్ వినా అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట. అంటే నా నక్తం దధిపుంజీత, రాత్రిపూట పెరుగును ఎలాంటి పరిస్థితుల్లో సేవించరాదు. ఆ రోజే మన మహర్షులు గంట పదంగా చెప్పడం జరిగింది. కానీ
మన ఆహార విహారాలు అలవాట్లు మారిపోవడం చేత రాత్రిపూటనే మన సమాజంలో పెరుగు ఎక్కువ తీసుకోవడం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే వ్యాధులు కూడా, మరి షుగర్ లాంటి వ్యాధులు, స్థూలకాయం లాంటి వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయన్నమాట. నా నక్తం దదిపుంజీత, అంటే రాత్రిపూట పెరుగును సేవించరాదు. నా చాపి ఘృత శర్కరం, మిగతా సమయాల్లో పెరుగును సేవించాలంటే ఖచ్చితంగా కొద్దిగా ఘృతం కానీ లేదా కొద్దిగా శర్కర కానీ కలిపి సేవించాలని చెప్పేసి మన వైద్య ధర్మశాస్త్రం చెప్తుంది. నచాపి ఘృత శర్కరం, అది వీలవ్వలేదనుకోండి, నా ముద్గ సూపం, ముద్గం అంటే పెసరపప్పు, ముద్గ సూపం, ఈ పెసరపప్పునైనా కనీసం కొద్దిగా కలిపి వాడుకోవాలని చెప్పేసి మన భారతీయ మహర్షులు చెప్పడం జరిగింది. ఒకవేళ అది వీలు కాని పక్షంలో చౌద్రం, చౌద్రం అంటే తేనె అనేటువంటి అర్థం, ఆ తేనెనైనా కలిపి తీసుకోవాలి. అది కాలేదనుకోండి, చిట్ట చివరికి కనీసం ఉసిరిక పొడైనా కొద్దిగా కలిపి తీసుకుంటే ఆ పెరుగు వల్ల వచ్చేటువంటి దుర్లక్షణాలు మనల్ని ఇబ్బంది పెట్టవని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. చూసాం కదా, ఆశయాత్సుఖం, స్వప్నసుఖం, దధిని, పెరుగు సేవించడం కూడా మరి ఈ షుగర్ వ్యాధి రావడానికి కారణం. గ్రామ్య ఔదక ఆనూపరస పయాంసి, అంటే కొత్త నీరు తాగడము, జంతువుల మాంసం, అంటే గ్రామ ప్రాంతాల్లో నీరున్నటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి జలజంతువుల మాంసం ఎక్కువగా తీసుకోవడము, అదేవిధంగా పాలతో చేసినటువంటి పదార్థాలు విరివిగా తీసుకోవడము. మళ్ళీ చెప్తాను చూడండి, ఆశయాసుఖం, స్వప్నసుఖం, దధిని, గ్రామ్య ఔదక ఆనూపరస పయాంసి, నవాన్నపానం గుడవైకృతంచ. నవాన్నపానం అంటే నూతనమైనటువంటి, అంటే కొత్త బియ్యము లేదా కొత్త ఆహార పదార్థాలు, కొత్త ధాన్యాలతో తయారు చేసుకున్నటువంటి ఆహారం తీసుకోవడము. మరి అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో మరి కొత్త కొత్త నీళ్లు తాగుతూ ఉండడము. అదేవిధంగా నవాన్నపానం గుడవైకృతంచ, గుడము అంటే బెల్లం అనేటువంటి అర్థం, ఈ బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాలు కూడా విపరీతంగా సేవించడము. ఇలాంటి కారణాల వల్ల ప్రమేహ హేతు కఫకృత్య సర్వం, ఈ ప్రమేహం అనేటువంటి చెప్పబడేటువంటి వ్యాధి వస్తుందని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట. మరి ఇటువంటి ప్రమేహ వ్యాధి యాప్య వ్యాధి అని కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు చెప్పడం జరిగింది. యాప్య వ్యాధి అంటే ఒక్కసారి వ్యాధి ప్రాదుర్భావం జరిగిన తర్వాత ఆ వ్యాధి నియంత్రణలో ఉంచుకోగలమే కానీ ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేమని చెప్పేసి కూడా మరి ఆనాడే మన మహర్షులు చెప్పడం జరిగింది. ఆనాడు చెప్పినటువంటి ఆ వాస్తవ సత్యం ఈ ఆధునిక యుగంలో కూడా అదే కొనసాగడం మరి మనమందరము గమనించదగ్గ విషయం. కాబట్టి మరి ఈ విధంగా యాప్య వ్యాధి కాబట్టి జీవితాంతము ఆ యొక్క వ్యాధిని కంట్రోల్లోనే ఉంచుకోవాలి కానీ మరి పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. ఇక్కడ మనమందరము మరొకటి కూడా గమనించాలి, కొంతమంది ఈ ఆధునిక కాలంలో ప్రజల బలహీనతను తీసుకొని మరి షుగర్ వ్యాధికి గ్యారంటీగా వైద్యం చేస్తాము, షుగర్ వ్యాధికి 3 మాసాలు లేదా 6 మాసాలు వాడితే ఆ షుగర్ వ్యాధి కంప్లీట్గా తగ్గిపోతుంది అని చెప్పేసి మాటలు చెప్తూ ఉంటారు. ఇది ఏమాత్రము వైద్యశాస్త్రరీత్యా శక్యం కాదు. వైద్యశాస్త్రంలో మరి ఆ రోజు చెప్పినది ఈరోజు కూడా క్రమంగా అదే నిజ నిర్ధారణ కొనసాగుతుంది అనమాట. కాబట్టి యాప్య వ్యాధి కాబట్టి దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే సహజ సిద్ధమైనటువంటి ఔషధాలను వాడుకుంటూ దానితో పాటు ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు, విహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. మరి అటువంటి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఈ పసుపు మహాతల్లితో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా ఆరోగ్యాన్ని పొందాలో మరి చూద్దాము. మరి దీనికి కావలసినటువంటి వస్తువులు 2 పసుపు పొడి 50 గ్రాములు తీసుకోండి. మీకు అవగాహన నిమిత్తము కొద్దిగా కలిపి చూపిస్తున్నాను అన్నమాట. పసుపు పొడి 50 గ్రాములు, అదేవిధంగా ఉసిరిక, దీన్ని ఆమలకి అని చెప్పేసి కూడా మరి మన మహర్షులు పేరు పెట్టడం జరిగింది. ఈ ఉసిరిక పొడిని కూడా 50 గ్రాములు తీసుకోండి. మీకు ఉదాహరణ నిమిత్తము
కొద్దిగా చూపిస్తూ ఉన్నాను అన్నమాట. అంటే పసుపు పొడి ఎంత తీసుకుంటామో ఉసిరిక పొడి కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఉదాహరణకి పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, ఉసిరిక పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఈ రెంటిని ఒక కలవంలో వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా పసుపు పొడి ఉసిరిక పొడి సమానంగా తీసుకొని రెంటిని కలిపేసేసి ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదా ఒక కప్పు పల్చడి మజ్జిగ లేదా ఒక కప్పు గోరువెచ్చని పాలు ఇందులో కలిపేసేసి, అంటే ఒక అరచెంచా ఈ పొడిని కలిపేసి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. మరి ఈ పసుపు ఉసిరిక గురించి ప్రస్తావిస్తే నాకు మరొక విషయం కూడా జ్ఞప్తికి వస్తూ ఉందన్నమాట. దీనికి ఆయుర్వేద వైద్య విధానంలో అత్యంత ప్రామాణిక గ్రంథమైనటువంటి అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో వాగ్భటుడు మేహేషు ధాత్రి నిషే, అంటే ఈ మేహ వ్యాధులలో ధాత్రి నిష, ధాత్రి అంటే ఉసిరికని, నిష అంటే పసుపు, ఈ రెంటిని కలిపి వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధికి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఔషధాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఔషధ యోగం ఈ మేహేషు ధాత్రి నిషే అని చెప్పేసి మరి వాగ్భటాచార్యుల వారు అష్టాంగ హృదయం అనేటువంటి ఆయుర్వేద ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ పసుపుని చర్మ వ్యాధులకు కూడా ఉపయోగించుకోవచ్చు. చర్మ వ్యాధులు అంటే కొన్ని తరుణ వ్యాధులు, కొన్ని దీర్ఘ వ్యాధులుగా మనం వర్గీకరించు. తరుణ వ్యాధులు అంటే కొన్ని రోజులు మనల్ని వేధించి తర్వాత వదిలిపోయేవి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే మరి దీర్ఘకాలం పాటు, అంటే నెలలు సంవత్సరాల పాటు కూడా మనల్ని వేధిస్తూ ఉండేటువంటివి. ఇటువంటి సందర్భాల్లో మరి అవి తరుణ వ్యాధులు కానివ్వండి, దీర్ఘవ్యాధులు కానివ్వండి, పసుపుతో అత్యుత్తమైనటువంటి ఔషధ యోగాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయన్నమాట. మరి చర్మ వ్యాధులు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, తరుణ వ్యాధులు దీర్ఘవ్యాధులు అని, గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు ఇలాంటివన్నీ చాలా వరకు తరుణ వ్యాధుల కింద మరి మన ఆధునిక ఆయుర్వేద వైద్యులు చెబితే, మరి సోరియాసిస్సు, అదేవిధంగా తెల్ల మచ్చలు ఇలాంటివన్నీ కూడా దీర్ఘకాల వ్యాధులుగా చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి సందర్భాల్లో ఈ పసుపును ఉపయోగించి ఆ యొక్క వ్యాధుల నుంచి మనం ఎలా బయటపడవాలో ప్రస్తుతం తెలుసుకుందాం. ఔషధ యోగానికి కావలసినటువంటి పదార్థాలు వస్తువులు 2-2, పసుపు పొడి 25 గ్రాములు. అవగాహన నిమిత్తం మీకు కొద్దిగా వేసి చూపిస్తున్నాను. పసుపు పొడి 25 గ్రాములు, అదేవిధంగా జీలకర్ర పొడి, ఈ జీలకర్ర పొడి కూడా 25 గ్రాములు తీసుకోవాలి. అవగాహన నిమిత్తం మీకు కొద్దిగా వేసి చూపిస్తున్నాను అన్నమాట. చూశారు కదా, పసుపు పొడి 25 గ్రాములు, జీలకర్ర పొడి 25 గ్రాములు, రెంటిని బాగా కలిపేసేసి ఈ విధంగా ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇంతేనండి, పసుపు పొడి, జీలకర్ర పొడి రెంటిని సమానంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు ఒక అరచెంచా ఈ యొక్క పొడిని ఒక చెంచా తేనెతో కలిపేసి తీసుకోవాలండి. ఈ విధంగా అర చెంచా పసుపు జీలకర్ర కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి, ఒక చెంచా తేనె, ఈ రెంటిని బాగా కలిపేసేసి దీన్ని రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు ఈ విధంగా రోజు తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు గజ్జి, తామర, దురద, దద్దుర్లు ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధుల్లో చాలా చక్కటి సుగుణం కనిపిస్తుంది. ఎక్కువ రోజులు వాడినా ఇలాంటి అపకారం చేయనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క ఔషధ వస్తువులు కాబట్టి చక్కగా వాడుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని పొందండి.
ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మహాద్భుతమైనటువంటి ఈ పసుపుని ముక్కు దిబ్బడ, కాలి పగుళ్ళు, మడమసూల, అదేవిధంగా షుగర్ వ్యాధి, అట్లే చర్మ వ్యాధులకి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. మరి మరొక కార్యక్రమంలో మరొక ఔషధాన్ని గురించి తెలుసుకుందాం. లోక సమస్త సుఖినో భవంతు.